जम्मू कश्मीर लोनी अमरनाथ लो वरदलु भीभत्सं सृष्टिंचाई। अमरनाथ गुहा परिसरालोकी भारीगा वरद नीरु वच्चि चेरिंदे। वरदल्लो चिक्कुकोनी ऐदुगुरु यात्रिकुलु मृति चेंदारु, मरికొందరు గల్లంతయ్యారు। ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటిబిపి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి। హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది। పరిసర ప్రాంతాలలో కొండచర్యలు భారీగా విరుచుకుపడుతున్నాయి। వరదల్లో దాదాపు 12,000 మంది భక్తులు చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు। లోయలో వేసుకున్న వందలాది టెంట్లు కొట్టుకుపోయాయి। సాయంత్రం 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది। जून 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది। వేలాది మంది యాత్రికులు దర్శించుకుంటున్నారు। అయితే 3 రోజుల క్రితం భారీ వర్షం పడడంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు। బుధవారం వాతావరణం మెరుగుపడడంతో మళ్ళీ యాత్రను తిరిగి ప్రారంభించారు। ఇప్పుడు అకస్మాత్తుగా కుంభవృష్టి కురవడంతో అమర్నాథ్లో వరద పోటెత్తింది। లోయలో దూసుకొచ్చిన వరద ధాటికి చాలా మంది కొట్టుకుపోయారు। ఎటు చూసినా కొండ ప్రాంతాలు లోయలు, దీంతో తప్పించుకునే దారి లేక వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు యాత్రికులు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు। మరోవైపు ఊహించని ప్రమాదంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం। కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వరద ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు। జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫోన్ చేసిన షా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు। ఇవాల జమ్మూ నుంచి మరో బృందం యాత్రకు వెళ్ళింది। 6100 మంది ఈ బృందంలో ఉన్నారు। ఇక ఇప్పటివరకు 100,000 మంది వరకు ఈశ్వరుని దర్శించుకున్నారు। ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా ఎన్నో జరిగాయి। హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రను 2013 లో జల ప్రళయం కబలించింది। 2013 లో చార్ధామ్ యాత్ర మార్గంలో వరద భీభత్సం దేశానికే కాదు ప్రపంచానికే పాఠాలు నేర్పించింది। అప్పుడు ఏకంగా 6000 మంది ప్రాణాలు కోల్పోయారు। మరో 3,00,000 మంది యాత్రికులు ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడ్డారు। ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదలకు ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు, ఇళ్ళు, కట్టడాలు కొట్టుకుపోయాయి। జలవిద్యుత్ కేంద్రాలు సైతం నామరూపాలు లేకుండా పోయాయి। రోజుల తరబడి సైనిక సహాయక చర్యలు సాగాయి। కొండలన్నీ శవాల దిబ్బలుగా మారిపోయాయి। ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదమే జరిగింది। అయితే ప్రాణ నష్టం ఎంత జరిగింది అనేది తెలియాల్సి ఉంది। సార్ 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 మన లొకేషన్ మన లగే మాట సార్।